200 తీసుకొని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు, అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే రే, నువ్వు 500 తీసుకొని అన్నాడైందిరా? పోబే. అయ్య బాబా పోబే. ఆహా పోబే పోరా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంతా ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకు ఒక ఏమవుతారండి, వచ్చిన నెల జీతం వచ్చినట్లు వడ్డీలకి ఇస్తున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా? ఇల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, ఆహా ఏమి బతుకురానిది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. వస్తా. ఆహా మహానుభావుడు. వెళ్ళాను సార్, పిలవండి. ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చేళ్తున్నాడు. అది కదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట, అవునా? ఏమిటో అన్నయ్యా, నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా. ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా, లారీ మీద చేరారేస్తే లారీ వెనకే పరిగెడతారు. లారీ మీద చీరా? ఎవరారేశారు? ఎక్కడా లారీ? విన్నావా అమ్మా, ఇప్పుడు ఆ చీరారేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు. ఎంతైనా కుర్రాడు కదండి, ఆ మాత్రం దూకుడు ఉంటుంది. బాబాయ్ గారు, మరి ఆయన భోజనం సంగతి? మీరేం బాధపడకండి, ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా. భోజనం ఒకటే చూసుకుంటే చాలు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలను. సర్లేరా, అవతల ఫ్లైట్ టైం అవుతుంది, పద పద. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరైతే నీకే పక్కళ్ళే. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. మర్యాదగా వెళతావా వెళ్ళవా? వెళ్ళకపోతే నేనే పోతా. ఇడియట్. చిచి. ఏ పాప ఏ పాప ఏ పాప. ఎవరా పాప? ఎవరైతే నీకెందుకురా పీప. అవును, నువ్వేమన్నా గూఢచారి 116 అనుకుంటున్నావా? ఏంటా చెట్లలోంచి ఎంట్రీ? నిన్ను వాచ్ చేద్దామని. వాచ్ గోడగడియారమా? ఏంటి చాలా హుషారుగా ఉన్నావు. నేనెప్పుడు అలాగే ఉంటాను, అది నా స్టైల్. మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను. నువ్వు చూస్తావా? దా దా చూడు. నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురు కూడా ఇంత ధైర్యంగా నిలబడతావేటి? ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతావంటారు రాస్కల్. అక్కడికి విడేదో నా పెళ్ళం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు, చంపేస్తాను. ఎవరు నువ్వు? నా కారులోకి ఎలా వచ్చావు? చాలా ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి సార్. ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం. ప్లీజ్ నన్ను కాపాడండి, మీకు రెండు చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను, ముందు నువ్వు నా కారు దిగు. దిగు. నువ్వు గర్భవతివా? ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు, ఏమిటా ప్రమాదం? అయ్యయ్యో ఏడవకమ్మా, ఏడవకు. నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను, లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటా తీసుకుని డ్రాప్ చేస్తాను. వద్దు సార్, ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకునేవాడు చాలు. సరే ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి, రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ గదిలో ఉండు.
వచ్చినట్టున్నారు. చూడు, ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు, నేను వచ్చి పిలిస్తే తప్ప. తలుపేసుకో తలుపేసుకో. ఏమిటయ్యా, క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైన చూడకుండా తలుపేసుకుంటావు? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్ అసలు క్యారేజ్. ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు. నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నే వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు. మరి బెడ్ కాఫీ? బెడ్ కాఫీ లేదు, సోఫా కాఫీ లేదు, గుడ్ నైట్. ఓహో, వినపడలేదా? గుడ్ నైట్. ఏమైంది ఇతనికి? నేనే తలుపు తీ, భోంచేయి. వద్దండి, నా ఆకలిగా లేదు. భలేదాన్వి, నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా, నీ కడుపులో ఉన్న బిడ్డని. ఈ రాత్రికి నీకిక్కడ ఏ భయమూ లేదు, భోంచేసి హాయిగా పడుకో. ఏడవద్దమ్మా, ఏడవద్దు, ప్లీజ్ తీసుకో. చూడు, నేను నిద్రలేచేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ విషయం గుర్తుంచుకో.